నెల్లూరు జిల్లా ముచ్చిరెడ్డిపాళెం మండలంలోని చొన్నవాడ ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్న పుట్టా లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడు ఇటీవల పదవి విరమణ చేయడంతో ఆ పదవిని ముచ్చిరెడ్డిపాళెంలోని స్థానికులకు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ పదవిని ఇందుకూరుపేటకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, చొన్నవాడ దేవస్థానానికి చైర్మన్ గా పక్క మండలం నుంచి మరో వ్యక్తిని తీసుకురావడం ఏంటని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానంకు చైర్మన్గా బుచ్చిరెడ్డిపాళెం నివాసులను తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు చైర్మన్గా పదవీ విరమణ చేసిన తర్వాత నూతన చైర్మన్గా ఇందుకూరుపేట మండలంలోని ఓ నాయకుడికి కట్టబెట్టాలని పుకార్లు షికార్లు చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులు ప్రజలు బయటపడకుండా లోపలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మహాపుణ్యక్షేత్రానికి జరిగే యాగాలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ స్వామి అమ్మవారికి జరుగు కళ్యాణ మహోత్సవానికి చైర్మన్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించాలని, అది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుందని, తూట్లు పొడిచే విధంగా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు. బుచ్చిరెడ్డిపాళెంలో ఎంతోమంది చరిత్ర కలిగిన నాయకులు ఉన్నారని, నేడు జొన్నవాడ దేవస్థానంకు చైర్మన్గా పక్క మండలం నుంచి తీసుకురావడం ఏంటని, ఇది మాకేం కర్మ అంటూ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అన్ని విధాలుగా ఆలోచించి తగు నిర్ణయం తీసుకుని బుచ్చిరెడ్డిపాళెం వాసులకు మాత్రమే చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అనేటువంటివి శ్రీ కామాక్షి తాయి మల్లికార్జున స్వామి దేవస్థానం బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఉంది. నిత్యం కొన్ని వేలాది భక్తులు జొన్నవాడ క్షేత్రానికి వచ్చి పూజలు చేసి అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు అవుతూ ఉంటారు. మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిత్యం ఇక్కడికి అమ్మవారి సేవకి భక్తులు వస్తూ ఉంటారు. అంత పేరుగాంచినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, గతంలో ఉన్నటువంటి కామాక్షి తాయి అమ్మవారి దేవస్థాన కమిటీ చైర్మన్లు కొంతమేర అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా మా బుచ్చిరెడ్డిపాళెం మండలం అంటే రాష్ట్రంలోనే రాజకీయ నాయకులకి ఉద్దండుల్ని ఇతర ప్రాంతాలకు పరిచయం చేసినటువంటి బుచ్చిరెడ్డిపాళెం మండలం. బెజవాడ గోపాలరెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కూడా గవర్నర్గా వ్యవహరించినటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి మా బుచ్చిరెడ్డిపాళెం మండలం. అంతేకాకుండా జడ్పీ చైర్మన్లుగాను వివిధ రాజకీయ పార్టీల్లో ఉద్దండులు ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కాదని చెప్పి బయట మండలాలు అనేటువంటివి ఇందుకూరుపేట లేకపోతే కోవూరు ఇంకేదైనా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్మవారి దేవస్థానానికి చైర్మన్గా చేయడం అనేది భక్తుల్లో కొంచెం వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే గారు పూర్తిగా అమ్మవారికి చాలా భక్తుడు. ఎమ్మెల్యే గారి దృష్టిలో ఒకవేళ ఇతర మండలాల నుంచి వచ్చి చైర్మన్ చేసే అవకాశం ఏదైనా ఉంటే దాన్ని మళ్ళా పునఃపరిశీలించుకొని బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే రాజకీయ ఉద్దండలు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎవరికైనా కానీ అమ్మవారి దేవస్థానం చైర్మన్గా ఇస్తే నిత్యం ఇక్కడ భక్తులకి అందుబాటులో ఉంటారు, ప్రజలకి అందుబాటులో ఉంటారు. దేవస్థానానికి రోజు వెళ్ళి అక్కడ వసతులు కానీ లేకపోతే ఇంకేదైనా సదుపాయాలు కల్పించినా కానీ అమ్మవారి దేవస్థానాన్ని ఇంకా కొంచెం వసతులు కల్పించేదానికి అవకాశం కూడా ఉంటుంది. ఎమ్మెల్యే గారు దీన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలా. అంతేకాదు ఈ అమ్మవారి తిరునాల సమయంలో కానీ లేకపోతే విశేష పూజలు నెలకు రెండు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి, ఆ పూజల్లో కానీ లేకపోతే ఇంకేదైనా సందర్భాల్లో కానీ సతీ సమేతంగా దేవస్థాన నియమ నిబంధనల ప్రకారం చైర్మన్ గారు సతీ సమేతంగా తలంబ్రాలు కానీ లేకపోతే పట్టు వస్త్రాలు కానీ సమర్పించే అవకాశం ఉంది. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఒకసారి పరిగణనలోకి తీసుకొని బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఉన్నటువంటి వారికి ఈ దేవస్థాన కమిటీ చైర్మన్ అవకాశం ఇస్తే భక్తులు హర్షిస్తారని చెప్పి దీన్ని ఒకసారి పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం.